తిరుపతి జిల్లా సూలూరుపేట పోలీస్ స్టేషన్ పైన ఆదివారం అగ్రవర్ణాల వారు ఒక పథకం ప్రకారం రౌడీ ముక్కలతో ముట్టడించి ఎస్సీ రవిబాబుపై దాడి చేయడాన్ని దళిత సంఘాల నేతలు ఖండించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో విముక్తి చిరుతల కక్షి నేతలతో పాటు ఇతర దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. సమాజాన్ని రక్షించే పోలీస్ వ్యవస్థకే దిక్కు లేకుండా పోయిందని, డ్యూటీలో భాగంగా రౌడీ షీటర్ను విచారణకు పిలిపిస్తే ఎస్ఐపై దాడి చేయడం సమంజసం కాదని ఖండించారు. పోలీస్ స్టేషన్ను ముట్టడించిన అగ్రవర్ణాల పెత్తందారులందరిపైన కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నేత డి బాలకృష్ణ, విసికేకి చెందిన ఆర్వి రమణయ్య, ఎస్సీ సెల్కు చెందిన మునిరత్నం, దళిత సంఘాల నేతలు బందిలి మోహన్ తదితరులు పాల్గొన్నారు. దళిత నాయకులందరూ కూడా నిన్న సూలూరుపేట ఎస్ఐ రవిబాబు మీద జరిగినటువంటి మెరుపు దాడి, ఈ తిట్టమటి దాడిని ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు. ఆ వీడియోలో చూస్తే నాకు కడుపు మండింది. అంటే ఒక ఎస్సీ అని ఒక వివక్షతో వీళ్ళందరూ కలిసి మెరుపు దాడి చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులే కాకుండా అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణ పెత్తందారులందరి మీద అట్రాసిటీ కేసు బుక్ చేయాలి. ఒక్కరి మీద ఇద్దరి మీద కాదు, వాళ్ళందరూ కూడా తీవ్రంగా పోయి మెరుపు దాడి చేశారు. ఎస్ఐ మీద ఇంత తీవ్రంగా దాడి చేసిన ఆ అగ్రవర్ణాలైనా వాళ్ళు ఎవరైనా ఇంతవరకు నేను చూడలేదు. అంత కోపం ఎంతకు వచ్చింది ఆయన మీద? ఒక రౌడీ షీటర్ ఆప్రెల్లోడు ఓడిపోయి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తాడా? రమ్మను, దమ్ముంటే చూసుకుంటాం. ఓడా మేమా, ఏ పార్టీ అయినా ఇబ్బందిలే, మా వాళ్ళని ఇబ్బంది పెడితే క్షమించేదే లేదు. వాడంతా చూస్తాం ఏమనుకున్నాడు. మా ఎస్ఐ కాదు, ఎవడైనా ఎస్ఐ ఎస్టీ బీసీల మీద ఎవడైనా అగ్రవర్ణ పెత్తందారులు దాడి చేస్తే వాళ్ళంతా చూసేదాకా నిద్రమాం. వీసీకే పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, ఎవరికైనా ఈ శిక్ష పడాల్సిందే, అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, లేకుంటే మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఎస్ఐ గారికి మేము అండగా ఉంటాము. ఇక్కడ వచ్చినటువంటి సంఘాలందరం కూడా కలిసి అండగా నిలబడతాము. ఎస్ఐ గారికి ఏమి కావాలో ఏమి చేయాలో అది చేస్తాం. అదేవిధంగా వాళ్ళని అరెస్ట్ చేసినంత వరకు మేము నిద్రమాము. కేసు కట్టారని సార్ చెప్పారు, అట్రాసిటీ కేసు కట్టారని, కానీ వాళ్ళని శిక్షించరు. ఎందుకంటే ఇప్పుడు అంతా సడలం చేస్తారు. అట్రాసిటీ కేసుని మొత్తం మరామతి చేస్తారు బీజేపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. వాళ్ళేంటి స్టేషన్ దాకా పోతారో, డిఎస్పీ దగ్గరికి పోతారో, సంతకం పెడతారో, వచ్చేస్తున్నారు, బెయిల్ అయిపోతారు. అంతకుముందు ఉండేటువంటి శిక్షలు ఇప్పుడు లేవు, మొత్తం సడలించారు. ఎస్సీ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఫండ్ ఏమి లేదు ఇప్పుడు పార్టీలో. అలాగే బీసీ కార్పొరేషన్లో కూడా నాయకులు ఉన్నారు, చైర్మన్లు ఉన్నారు, ఫండ్స్ లేవు. ఎస్టీ కార్పొరేషన్లు కూడా ఆఫీసులు ఉన్నాయి, ఫండ్స్ లేవు. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్న ఫండ్స్ ఇప్పుడు ఎందుకు లేకుండా పోయాయి? ఎస్సీలు అంటే అంత హీనమా? మా ఫండ్లు మాకు ఇచ్చేదానికి మీకేమి? ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్టీ సబ్ ప్లాన్లో పైసా లేవు. పైసా లేక ఈ డబ్బు అంతా ఏమవుతుంది? ఉన్న వాళ్ళు సొంతం చేస్తున్నారు, ఉన్న వాళ్ళకి పంపిస్తున్నారు, అన్నీ ఉన్న వాళ్ళకే చెందుతున్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏం చెందడం లేదు. ఇది తెలిసిన విషయమే, నేనేం మీకు తెలియని విషయం ఏం చెప్పడం లేదు, అంతా తెలిసిన విషయం. కాబట్టి ఈ కుల కొవ్వుతో విర్రవేగుతున్నటువంటి ఆ యొక్క అహంకారాన్ని వాళ్ళ తల ఉంచి నేలకు ఉంచి అరెస్ట్ చేసి ఈ నడిబొడ్డున నడిపిస్తామని హెచ్చరిస్తున్నాను. జై భీమ్. నిన్న జరిగిన విషయం మీద మా దళిత మిత్రులకు అందరికీ, దళిత సోదరులకు అందరికీ బాధాకరమైన విషయము. నేను ఒక దళిత ఎస్సీసెల్ ప్రెసిడెంట్గా పడమండలంలో వ్యవహరిస్తున్నాను. కానీ మా వ్యవహారం ఏంటంటే, జాతత్వ అనే పదం మీద మేము ఈ విషయం మీద పోరాడతాము. నేను పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఈ క్రమేణ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము ఆయన పెట్టిన భిక్షతో ఈరోజు ఎస్సీ కాన్స్టిట్యూషన్ సూలూరుపేట, అలాగే తిరుపతి ఎంపీ పార్లమెంటు కూడా సూలూరుపేట అయిందేను. ఈరోజైనా రేపైనా ఏ వెనకబడ్డ కులకోడైనా తక్కువ కులకోడైనా మేమైనా జాతకోళమైన ఈ జాతకోళ చుట్టూ తిరగాల్సిన వాళ్ళు ఈ అగ్రవర్ణాల వాళ్ళంతా. ఈరోజు ఈ గవర్నమెంట్ కాకపోయినా రేపొచ్చే గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్లో అయినా ఈ జాతకోళ్ళే ఉంటారు. తెల్లారులేస్తే ఈ జాతకోళ దగ్గర రావాల్సిందే.
అయినా మరి జాతక వాళ్ళు జాతక నగుడు రావడం ఎంతవరకు కరెక్ట్ గా ఇది కరెక్ట్ కాదని నేను సభముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఖండిస్తున్నాను ఈ కార్యక్రమంలో మేము నైట్ జన సమీకరణ సేకరిస్తున్నాము రేపు 10 గంటలకి నుండి 11 గంటల మధ్యలో జనాలు సేకరించి మేము ఎం గెస్ట్ హౌస్ నుండి 1000 మంది దాకా ఈ జన సమీకరణ సమీకరించి గెస్ట్ హౌస్ నుండి నేరుగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అంబేద్కర్ విగ్రహాన్ని మాలేసి అలాగనే సూలిపేట పురవీధుల నుండి ఎంఆర్ఓ వరకు మెమోరియల్ ఉండడం ఏటం జరుగుతుంది నాగేంద్ర మాట్లాడమంటారు ఇవాళ సమాజంలో అతి దారుణాతి దారుణమైన క్రూరాతి క్రూరమైనటువంటి సంఘటన జరుగుతుంది ఈ సమాజాన్ని రక్షించే పోలీస్ వ్యవస్థకే దిక్కు లేకుండా పోయింది దానికి ఉదాహరణ నిన్న సూళ్ళూరుపేట పోలీస్ స్టేషన్ పై కొంతమంది రౌడీ మోకరు చేసినటువంటి దాడి ఎందుకు చెప్తున్నా అంటే ఒక రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తిని ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి పిలిపించి కౌన్సిలింగ్ చేసే పద్ధతి ఆనవాయితీ పోలీస్ పీనల్ కోడ్లోనే ఉంది మరి అలాంటి సందర్భంలో ఒక రౌడీ షీటర్కు చెందినటువంటి ఒక అతన్ని పిలిచి నీ బిహేవియర్ ఇలా ఉంది నువ్వు వారం మార్చి వారం రావాలని ఒక ఎస్ఐగా రఘుబాబు గారు ఆయన చెప్తే నువ్వెంత నీ కులం ఏంటి నువ్వు నా చెప్పే స్థాయా నీదని ఒక సబ్ ఇన్స్పెక్టర్ మీదే దాడి చేసే పరిస్థితికి అతను వచ్చాడంటే ఎంత దుర్మార్గమో మీరు ఆలోచించారు ఇవాళ పోలీసులు శాంతి భద్రతల విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతి పోలీసు వ్యవస్థని రెవెన్యూ వ్యవస్థని అన్నింటినీ కూడా రాజకీయం చేసి మరి సమాజంలో దళితుల్ని ఇంకా చిన్నచూపు చూస్తున్నటువంటి ఈ యొక్క వ్యవస్థ మారాలా దళితుల్ని చిన్నచూపు చూస్తే అది దళిత అధికారులు కావచ్చు దళిత నాయకులు కావచ్చు దళిత ప్రజానిజ్యం కావచ్చు ఎవరినైనా చిన్నచూపు చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాం అందులో భాగంగా నిన్న జరిగినటువంటి పోలీస్ స్టేషన్పై జరిగినటువంటి దాడికి నిరసనగా గౌరవ పెద్దలందరి సమక్షంలో ఇవాళ ఒక నిర్ణయాన్ని తీసుకొని అన్ని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ ఒక నిరసన ర్యాలీ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు చేయాలని నిశ్చయించుకున్నాం అందులో భాగంగా ఎవరైతే ఎస్ఐ రఘుబాబు పైన దాడి చేశారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి వాళ్ళపైన ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి శిక్షించాలని మరో దళిత అధికారిపైన లేదంటే ప్రభుత్వ అధికారులపైన ఇలాంటి దాడులు చేయకుండా ఉండాలని చెప్పి ప్రభుత్వ ప్రజా సంఘాల దళిత సంఘాల తరఫున తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకమెగుర వేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.